హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ న్యూస్ ఫ్రెండ్స్, రూపాయి పునరాగమనం చెందుతోంది. డాలర్ అంతకంతకు బలహీనపడుతోంది. యుఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ యొక్క దుష్ప్రభావాల నేపథ్యంలో డాలర్ మరింత బలహీనపడడంతో శుక్రవారం రూపాయి గ్రీన్ బ్యాక్కు వ్యతిరేకంగా ర్యాలీ చేసింది మరియు సుమారు ఒక సంవత్సరంలో దాని ఏకైక అతిపెద్ద రోజువారీ లాభాలను నమోదు చేసింది. మరి ఆ జాబితా వివరాలు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. రూపాయి సెషన్ను 79.26 వద్ద ముగిసింది. గురువారం ముగింపు 79.7550 కంటే 0.6% బలంగా ఉంది. 45 పైసల లాభంతో గురువారం 22 పైసలు పెరగడంతో శుక్రవారం లాభం వచ్చింది. యుఎస్ ట్రెజరీ దిగుబడులు పడిపోవడం మరియు ఎంతో పోలిస్తే గ్రీన్ బ్యాక్ దాదాపు 6 వారాల కనిష్టానికి పడిపోయినందున అనేక ఇతర ఆసియా కరెన్సీలు కూడా డాలర్తో బలపడ్డాయి. 6 కరెన్సీల బుట్టకు వ్యతిరేకంగా గ్రీన్ బ్యాక్ బలాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ 0.21% పడిపోయి 106.13కు పడిపోయింది. బెంచ్ మార్క్ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ శుక్రవారం సెషన్ను గురువారం ముగింపు 7.3316% పోలిస్తే 7.3196% వద్ద ముగించింది. జులై 21 భారత కరెన్సీ డాలర్తో పోలిస్తే 80 మార్కు కంటే దిగువకు పడిపోయినప్పటికీ స్టాక్ మార్కెట్లోకి పోర్ట్ఫోలియో ఇన్ఫ్లోలు మరియు కొన్ని వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడంతో సహాయక అంశాల కారణంగా కోల్పోయిన భూమిని తిరిగి పొందింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస గత వారం మాట్లాడుతూ కరెన్సీలో అస్థిర కదలికలను సెంట్రల్ బ్యాంక్ ఏమాత్రం సహించదని అన్నారు. ఫెడ్ చైర్ యొక్క పరిశీలనను అనుసరించి డాలర్ కొంత బలాన్ని వదులుకున్నప్పటికీ డబ్బు సురక్షితమైన కరెన్సీకి మారడంతో గ్రీన్ బ్యాక్ దాని విలువను తిరిగి పొందే అవకాశం ఉందని కరెన్సీ మార్కెట్ డీలర్లు చెబుతున్నారు. అయితే తాజా విదేశీ మూలధన ప్రవాహం కొనసాగితే రూపాయికి మంచి మద్దతు లభిస్తుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ పాలసీ ఫెడ్ ఫండ్స్ రేటును 2.25 నుంచి 2.5% పరిధిలో 75 BPS పెంచింది. కానీ ఖర్చు మరియు ఉత్పత్తి యొక్క ఇటీవలి సూచికలు మృదువుగా మారాయి అని స్పష్టంగా డోవిష్ వాక్యంలో పేర్కొంది. మా సంచిత పాలసీ సర్దుబాట్లు ఆర్థిక వ్యవస్థ మరియు ద్రవ్యోల్బణాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో మేము అంచనా వేసేటప్పుడు పాలసీ రేటులో పెరుగుదల వేగాన్ని తగ్గించడం సముచితమని కూడా పావెల్ పేర్కొన్నాడు. ఓకే, విన్నారుగా ఫ్రెండ్స్, ఇది వాల్టి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.